ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ని ఆసరాగా చేసుకుని ఈసారి ముగ్గురు నేతల మీద తనదైన శైలిలో విజృంభించారు రాజకీయాల్లో ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని ఇప్పుడు ఆ ముగ్గురు అదే చేసుకుంటున్నారని తేల్చేశారు ఇందుకే ఆ ముగ్గురు ఎవరంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ప్రజల్లో పలుకుబడి కోల్పోయారని దీనికి కారణం వారి స్వయంకృత అపరాధమేనని తన వారాంతపు ఆర్టికల్ కొత్త పలకల్లో రాసుకొచ్చారు ఆర్కే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ కి ఆర్కే ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం వారికి వ్యతిరేకంగా ఫలితాలు రావడమే అని అనుకోవచ్చేమో వారి మీద వ్యతిరేకత ఎందుకు పెరుగుతుందని దానికి ఎప్పుడు చెప్పే కారణాలే చెప్తున్నారు వారు ప్రజాస్వామ్య పద్ధతులను పాటించట్లేదని నియంతృత్వానికి పోతున్నారని అందుకే వారి మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పుకొచ్చారు అలా వారు చేస్తున్నారటానికి కొన్ని ఉదాహరణలు కూడా వివరించారు చివరికి నరేంద్ర మోడీ ఆహారం కూడా జనానికి నచ్చట్లేదని ఆర్కే విశ్లేషించారు ఆయన జులపాలు గడ్డం ఎందుకు పెంచుతున్నారు కానీ యువతలో మాత్రం వ్యతిరేకత పెరుగుతుందని చెప్పుకొచ్చారు ఇక కేసీఆర్ పలుకుబడి ఎందుకు తగ్గుతోందో ఆయన చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు నైతికంగా ఈటల కేసీఆర్ మీద విజయం సాధించేశారట ఎందుకంటే ఒక ఉప ఎన్నిక కోసం కేసీఆర్ల చతురంగ బలాలను ఉపయోగించిన సందర్భం ఎప్పుడూ లేదని ఆర్కే చెప్తున్నారు నిజాలు తెలుసుకునేందుకు కేసీఆర్ ఇష్టపడకపోవడం వల్లే సమస్య వచ్చిందని ఇప్పటికైనా తెలుసుకోవాలని సలహా కూడా ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంశాన్ని విశ్లేషించడానికి ఆర్కే మరింత ఉత్సాహాన్ని చూపించారు మోడీ కేసీఆర్ ఏడేళ్ల పాలన తర్వాత ఎదురెదుతూ ఉంటే జగన్ మాత్రం రెండేళ్లకే చేప చుట్టేశారని ఎగతాళి చేశారు ఆంధ్రప్రదేశ్ని దివాళా చేయించారని అప్పులు పుట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని రాశారు నిజానికి ఏడాది నుంచి రేపు మాపో ఏపీ దివాలా అని ఆర్కే తన పత్రికలో రాస్తూనే ఉన్నారు ఇక బ్యాంకులు అప్పులేవబో అని కూడా చెప్తున్నారు అయితే నెల నెల పదివేల కోట్ల వరకు అప్పు తీసుకుని ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా జగన్ పాలన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆర్కే చెప్పిందా నిజమే అని అర్థమవుతూ ఉంటుంది